Telangana Assembly Samavesalu Repat Nunchi Praram Hankanunai. Sampradayaniki Bhinnanga Isari Governor Prasangam Lekunda Samavesalu Praram Hankanunai. Prabhutva Teerupai Asantripti Vyaktam Chesina Governor Tamilisai Soundararajan Sabhyulu Tama Hakkulanu Kolipothunnarani Chepparu. Aithe Rajyanga Nibandhanala Prakarame Vyavaharistunnamani Prabhutvam Spashtam Chesindi. Governor Prasangam Lekundani Assembly Budget Samavesalanu Praram Pinchanundadampai Telangana Governor Tamilisai Soundararajan Spandincharu. Governor Prasangam Lekapovadam Valla, Yedadiga, Prabhutva Panitirupai Charchinche Avakasanni, MLAlu, MLClu Kolipothunnarani, Prakatana Vidudala Chesaru. Prabhutvam Nirnayam Rajyanga Hakkulaku Bhangamanna Tamilisai, Tanaku Praja Sankshemame Mukhyamannaru. Governorku Konni Adhikaralu Unnappatiki, Rajakeeyalaku Atitanga, Ardhika Billu Pravesapettenduku Anumatichinattu Teliparu. Ardhika Billunu Sifarsu Chesenduku Ganu, Time Teesukune Swecha, Governorga Tanaku Undani. అయితే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సిఫార్సు చేసినట్టు తెలిపారు. మొదట గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ మొదలవుతుందని చెప్పిన ప్రభుత్వం తర్వాత స్పీచ్ ఉండబోదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సాధారణంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. ప్రభుత్వం రాసి ఇచ్చిన స్పీచ్నే గవర్నర్ చదువుతారు. ఈసారి ప్రభుత్వం గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనుంది. ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. గవర్నర్ను ప్రభుత్వం అవమానించిందని ఆరోపించాయి. అయితే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు గవర్నర్ను తాము అవమానించలేదన్నారు. బీజేపీ నేతలే గవర్నర్ను అవమానించారని హరీష్ ఆరోపించారు. రాజ్ భవన్ కు కాషాయ రంగు పులమాలని చూసింది బీజేపీనిన్నారు. గవర్నర్ గారిని అవమానపరచాల్సిన అవసరం మాకెందుకు ఉంటది? మీరు అవమానపరుస్తున్నారు. అసలు మీకేం సంబంధం బీజేపీ పార్టీకి? కమలా బేనివాల్ గారిని గవర్నర్ను రాత్రికి రాత్రి అవమానపరకంగా ఒక స్వాతంత్ర సమర యోధురాలని డిస్మిస్ చేస్తే ఆమె ఒక మహిళని మీకు కనపడదు. హేమంత్ బిశ్వాస్ మాతృమూర్తులందరినీ అవమానపరిస్తే ఇది మహిళా లోకాన్ని అవమానపరిచింది అనేటువంటి ఇది లేకుండా, సిగ్గు లేకుండా ఇంకా మీరు ఆ వ్యాఖ్యల్ని సమర్థించినటువంటి వాళ్ళు మీరు. మహిళా సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారిని ఇబ్బంది పెడితే మాట్లాడింది మీరు, ఇబ్బంది పెడుతున్నది మీరు. ఇవన్నీ ఒక దిక్కుంటే ఇంకోవైపు ఇది మహిళా గవర్నర్ కనుక ఇబ్బంది పెడుతున్నారు. ఇది దయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంది. ఇలా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు రాజభవన్కు కాషాయపు రంగు మీరు ఎందుకు కూరుస్తున్నారు? ఇలా మీరు బీజేపీ పార్టీని కంటగట్టి ఇలా మీరు గవర్నర్ గారి వ్యవస్థను దిగజారుస్తున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రభుత్వం సభలను ప్రోరోగ్ చేయలేదు. దీంతో ఆ సెషన్ కు కొనసాగింపు కానీ బడ్జెట్ సెషన్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త సెషన్ కానందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని స్పష్టం చేసింది.